యువతను రెచ్చగొడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రాజకీయ ఉగ్రవాది అయిన పవన్ కు ప్యాకేజీ వ్యూహం తప్ప మరోది లేదన్నారు. పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ 100 రెట్లు నయమన్నారు ఆయన. వైఎస్ఆర్సీపీకి సవాల్ చేసే స్థాయి పవన్ కు లేదంటున్న వెల్లంపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. రణస్థలం సభా వేదికపై పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంపై కావచ్చు విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఒక పక్క మీరు అభివృద్ధి చేస్తున్నాము, ప్రజలకు అనేక పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రంలో పరిస్థితి ఏమాత్రం బాగాలేదంటూ కూడా పరిశ్ర పదజాలంతో మీ పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించడం జరిగింది, ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనికిమాలినడు. టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే మీరు వెళ్ళి దాడులు చేయండి, మీరు కేసులు పెట్టుకోండి, మన నారా లోకేశము 12 కేసులు తక్కువ ఉంటే కానీ మీరు మిమ్మల్ని గుర్తించడం చెప్పన్నాడు. అతను ఒక టెర్రరిస్టు, ఇతను కూడా మీరు వెళ్ళి దాడులు చేయండి, మీరు పోలీసు కేసులు తీసుకోండి, మీరు జైల్లోకి వెళ్ళాలి, అయితేనే మీరు నాకు నా ఫ్యాన్స్ అని చెప్పని చెప్తూ ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాళ్ళని నేను గౌరవ డీజీపీ గారికి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈ కేసుని సుమోటోగా తీసుకొని పవన్ కళ్యాణ్ మీద కేసులు కట్టాలా. ఇటువంటి వ్యక్తులు సంఘానికి సంఘ ద్రోహులు, వీళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాలకు ద్రోహులు. వీళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. నువ్వు అమ్ముడిపోయే వ్యక్తివి, చంద్రబాబు కోసం జనసేన పార్టీ పెట్టావు, సింగిల్గా పోటీ చేయలేనివి, సత్తలేని వ్యక్తివి, నువ్వెందుకు ఇక ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ నీకు ఎందుకు, జనసేన పార్టీ ఎందుకు? పాలను చూసి సిగ్గు తెచ్చుకో. 175 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేస్తున్నాడు, గెలిచినా గెలవకపోయినా అతను చూసి సిగ్గు తెచ్చుకో. నువ్వు ప్యాకేజీ అని వ్యూహం, అంతకుమించి నీకేం వ్యూహాలు లేవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాలి గోటి కూడా సరిపడి అది మన పవన్ కళ్యాణ్ వ్యక్తి. మొన్నటి వరకు కూడా విడివిడిగా పోటీ చేస్తాను, ఇప్పుడు కలిసిపోయారు. ఖచ్చితంగా మొదటిసారి చంద్రబాబును కలిసిన తర్వాత ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేమను, ఈ ప్రభుత్వాన్ని మరోసారి అధికారులకు రానివ్వనన్నారు, ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? చంద్రబాబుకి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సంగతి అది ఇవాళ తేటతెల్లమైంది. జనసేన పార్టీని తీసుకెళ్ళి తెలుగుదేశం విలీనం చేయి. నేను చంద్రబాబు ఊడికని చేసాను, పుట్టాను చంద్రబాబు ఊడికని చేస్తాను, బతుకుతాను చంద్రబాబుకి విశ్వాసం గల కుక్కలాగా పనిచేస్తానని చెప్పి చెప్పమని చెప్పండి. ఎందుకు ఈ పార్టీ, ఎందుకు జనసేన పార్టీ ఎవరు పెట్టమన్నాడు? ఫైనల్గా అనేక సవాళ్లు చేశాడు, తేల్చుకుందాం చూసుకుందాం అని చెప్పి మీరు ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు? సవాల్ చేయడానికి స్థాయి కావాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఉగ్రవాదితను ఇక్కడ ఉగ్రవాది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉగ్రవాది. ఇటువంటి ఉగ్రవాదిని రాష్ట్రంలో తిరగనివ్వకూడదని మాత్రం గౌరవ డీజీపీ గారిని మీ ద్వారా తెలియపరచుకుంటాను. ఇది మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్తాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రణస్థలం సభా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని అతనిపై కేసులు పెట్టాలి. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా యువతను, అదేవిధంగా తన పార్టీ కార్యకర్తను రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారంటూ కూడా వెల్లంపల్లి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పీడియన్స్ సుప్రసాద్తో మన సాక్షి టీవీ.